యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. గట్లనా నీ బొమ్మ నేను పంపిస్తా, గట్ చూసినాక నువ్వు మా మీద కేసు పెడతావో మేం నీ మీద కేసు పెట్టాలో నువ్వే జర సోంచాయించి చెప్పు. నీ సినిమా నేను నీకు పంపిస్తున్నా, మంచిగా చూడు. ఎట్లుంది వస్తుందిలే? నువ్వు చేసింది దొంగతనం, నీ ఇజ్జత్ తీయకూడదని షాపింగ్ చేసినావు అన్నా. ముందైతే 25 లక్షలు పంపు, మంచిగుంటది. నువ్వు ముంగట పైసలు పంపిస్తావా, వీడియో అందరికి పంపేయమంటావా? అది గట్లుండాలి. నేను తర్వాత మాట్లాడతా, ఉంటా. మేనేజర్! మేడం, ఓ షాప్ లో సీసీ కెమెరాలు పనిచేయకూడదని చెప్పానా? ఏం చేసావు? సారీ మేడం, అవన్నీ ఆఫ్ చేశారు కానీ కొత్తగా ఒక కెమెరా పెట్టారు, అది మర్చిపోయాడంట మేడం. ఇడియట్! ఆ ఒక్కటిప్పుడు నా కొంప ముంచింది, ఓ శ్రీవులి ముందు మాట్లాడకుండా చేసింది తెలుసా? ఏంటి మీరందరూ వచ్చారు? మేడం, మీకు పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి, అలాంటిది మీ షాప్ వదిలేసి చాటుగా ఆ సామ్రాట్ గారి మాల్కి వెళ్ళి షాపింగ్ చేయడం ఏంటి మ్యామ్? నేను షాపింగ్ చేశానా? మీ షాప్ లో మీకే చీరలు నచ్చట్లేదంటే మరి జనాలకెలా నచ్చుతుంది మేడం? ఏంటి మీరనేది? సామ్రాట్ షాప్ లో షాపింగ్ చేయాల్సిన అవసరం నాకేంటి? నేను చేయలేదు. మీరు షాపింగ్ చేశారని ఊరందరికి తెలుసు మేడం, మీకు తెలియకపోవడం ఏంటి మేడం? మేడం, ఇప్పటికే మీ వీడియో బాగా వైరల్ అయింది, చూడండి మేడం. వ్యాపారవేత్త జ్వాల గారు తన మాల్లో కాకుండా తనకు బిజినెస్ లో గట్టి పోటీ ఇస్తున్న సామ్రాట్ గారి మాల్లో షాపింగ్ చేశారు. మేడం, దీని గురించి చెప్పండి మేడం. చెప్పండి మేడం. నేను ఇప్పుడు దీని గురించి ఏం కామెంట్ చేయలేను, ప్లీజ్ ప్లీజ్ గో. ఏమండి, పదండి పదండి పదండి, వెళ్ళండి బయటికి, వెళ్ళండి వెళ్ళండి. ఏంది మళ్ళా ఫోన్ చేసినావు? పైసలు పంపించినావు కదా. ఏయ్, నువ్వు అడిగినట్టు డబ్బు పంపించాను, ఆ వీడియోని బయటికి ఎందుకు పంపించావు? నీ హస్బెండ్ సెలబ్రిటీ మా షాప్ లో షాపింగ్ చేసిందంటే చూసినావా ఎంత ఫ్రీ పబ్లిసిటీ అయిందో? ఖర్చు లేకుండా పబ్లిసిటీ వస్తుంటే ఎట్లా పెడతారు చెప్పు, అందుకే అట్లా వైరల్ చేసిన. శ్రీవల్లి, నా గురించి నీకు పూర్తిగా తెలీదు, నన్ను రెచ్చగొట్టకు. ఏం చేస్తావు, ఏం చేయగలవు? తప్పు చేసిన నీకే గంత రోషం ఉంటే నిజాయితీగా వ్యాపారం చేసుకునేటోళ్ళం మాకెంతుండాలి. ఇంకోసారి గిసువంటి కథలు పడినా, మా వ్యాపారం దెబ్బతీయాలని చూసినా, నా మొగుడి ఇజ్జత్ తీయాలని చూసినావో బిడ్డా, నీ షాప్లోనే నిన్ను ఉరికించి ఉరికించి కొడతా. యాదికి పెట్టుకో. లవంగం
ఏంటి ఇంకా ఇక్కడే ఉంది? మేడంకి క్యాబ్ అది బుక్ అవ్వట్లేదు సార్. దగ్గరలో ఆటో ఏదైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాం. ఈ టైంలో ఆటో ఎక్కడ దొరుకుతుంది లావుగా? నువ్వు వెళ్ళి షట్టర్ క్లోజ్ చేయి, నేను డ్రాప్ చేస్తాను. ఓకే సార్, బాయ్ మేడం. కార్లో మ్యూజిక్ ప్లేయర్ లేదా సార్? మంచిగా పాట పెట్టుకుని విందాం. ఊరికే నేను అడిగినా, లేకపోతే వద్దులేండి. శ్రీవుల్లి, నీ మూడు నువ్వు పడకుండానే ఇంటిదాకా డ్రాప్ చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు నువ్వు పాటలు పెట్టు సినిమాలు పెట్టు అన్నవంటి తవ్వల్లే ఇషపెట్టిపోతారు. ఆగుతలేదా? నీ దిల్కష్ చరిత్ర ఇంటికి పోయేదా కాపుకోరాదు. శ్రీవల్లి ఇంకా రాలేదు. రోజు ఈ పాటికి వచ్చేస్తుంది కదా, ఏమై ఉంటుంది? కమల, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అదేంటి, ఏం పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతోంది? నోట్లో మాట నోట్లో ఉండగానే ఉరికిరికి పనిచేసేటిది. ఏమైంది కమలకి? అత్తయ్య దేని గురించో ఆలోచిస్తున్నట్టుంది. ఉండండి మావయ్య గారు, నేను మంచినీళ్లు తీసుకొస్తాను. కమలా, ఏమైందే నీకు? గట్లున్నావు, దేనికంత పరేషాన్ అవుతున్నావు? శ్రీవల్లి ఇంకా ఇంటికి రాలేదత్తయ్య. షాప్ ఎప్పుడు మూసేస్తుంటారు కదా. ఓ, అమ్మాయి గురించా? వచ్చేస్తుందిలే కమలా. రోజు ఈ పాటికి వచ్చేసేదండి, ఇంకా రాకపోవడం ఏంటో. వస్తుందిలే కమలా, షాప్ బంద్ చేయనికి జనం తాలసమై ఉంటది. ఇన్ని దినాలకి మళ్ళా నా మొగుడితో కలిసి కార్లో పోతుంటే ఎంత మంచిగా ఉందో. కమలా, ఏం కాదే, నువ్వు పరేషాన్ అవ్వకు. ఏమండి, శ్రీవల్లి ఇంకా రాకపోవడం ఏంటండి? నాకేదో భయంగా ఉంది. ముందు మీరు వెళ్ళి చూసిరండి. అవు గంగాధరం, జరంత పోయి చూసిరా పో. అలాగేనమ్మా. అదిగో వచ్చేశారు. కమలా, చూసినవా, శ్రీవల్లిని తీసుకుని ఇంటి దాకా వచ్చిందంటే మనసు మారినట్టున్నది. మళ్ళా ఇద్దరు ఒకటైనట్టున్నారు. ఏమండి, మీరు పోయి స్వీట్లు ఏమనుంటే తీసుకురండి. అలాగే. వాసంతి, నువ్వు వెళ్ళి పాలు పెట్టరాపో. అలాగే అత్తయ్య. వెళ్ళండి. చేయండి. ఇంటి వరకు వచ్చిండ్రు, లోపల వరకు వచ్చి కాఫీ తాగిపోండి. నేను మీ మర్యాదల కోసం రాలేదు, ఒంటరిగా వెళ్ళాలి అన్నావని డ్రాప్ చేసి వెళ్దామని వచ్చాను. శ్రీవల్లి, అల్లుడు గారు వెళ్ళిపోతున్నారేంటి? అల్లుడు గారు, అల్లుడు గారు! అల్లుడు గారు లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నారేంటి? లోపలికి రండి. లోపలికి రా బిడ్డ, కాఫీ తాగిపోదు గాని. నేను మీ ఇంటి వరకు వచ్చింది అల్లుడిగా కాదు. నా స్టాఫ్ ఒంటరిగా వెళ్ళి ఇబ్బంది పడితే దానివల్ల నా షాప్కి చెడ్డ పేరు వస్తుందని. ఇప్పుడు మా రిలేషన్, నేను ఓనర్, తను వర్కర్, అది మర్చిపోకండి. అల్లుడు గారు! తమ్ముడు,
అమ్మ శ్రీవల్లి ఇంటి వరకు వచ్చారు అంటే అల్లుడి గారు మనసు మార్చుకున్నారేమో అని ఆనందపడ్డా. గా అదృష్టం నాకింకా రాలే అమ్మా. వస్తుందిలే బిడ్డ, నువ్వేం పరేషాన్ కాకు. ఈరోజు కారు ఇంటి వరకు వచ్చింది, రేపు మనిషి ఇంట్లోకి కూడా వచ్చే రోజు వస్తుందమ్మా. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, పదమ్మా రండి. నువ్వు ముంగట పైసలు పంపిస్తావా, వీడియో అందరికి పంపించమంటావా? మీ షాప్లో మీకే చీరలు నచ్చట్లేదంటే మరి జనాలకెలా నచ్చుతుంది మేడం? ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు గెలవాలి గెలవాలి అనుకుంటూ ఆ సామ్రాట్ గారి చేతిలో ఆ శ్రీవల్లి చేతిలో ఓడిపోవడం జన్నాళ్ళు. నేను గెలవాలి, గెలుపు నా వైపు నిలబడాలి. ఆ సామ్రాట్ని అపర్ణని అపర్ణలా నటిస్తున్న ఆ శ్రీవల్లిని దెబ్బ కొట్టాలి. మేడం మీరు ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ కుదరట్లేదు కదా మేడం. ఎవరి వల్ల? నీలాంటి వాళ్ళని నమ్ముకోవడం వల్ల. ఆ సామ్రాట్ కోసం శ్రీవల్లి శ్రీవల్లిలా నటించే అపర్ణ ప్రాణాలిస్తారు. కానీ నా దగ్గరున్న మీలో ఎవరైనా ఒక్కరు ఒక్కరు సామ్రాట్ని దెబ్బతీయటానికి సాయం చేస్తున్నారా? మేడం ఈసారి ఎలాగైనా దెబ్బకూడదాం మేడం. కొట్టాలి, కొట్టి తీరాలి. అప్పటి వరకు నేను నిద్రపోను. నా బిజినెస్ని దెబ్బతీశారు, అందరిలో నా పరువు తీశారు. నా వీడియోని అడ్డు పెట్టుకుని వాళ్ళు బిజినెస్ పెంచుకున్నారు. అలాంటి వాళ్ళని వదిలేసి ఎలా ప్రశాంతంగా ఉండగలను? మీరు చెప్పండి మేడం, నేను ఏమి చేయడానికైనా రెడీ. చేస్తావా? ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను మేడం. ఆ సామ్రాట్ని దెబ్బతీయటానికి నాకు ఒక అవకాశం కావాలి. అది నువ్వే సంపాదించాలి. శాటిలైట్ల ఆ సామ్రాట్ చుట్టూ తిరుగు. ప్రతి వాడికి ఓ బలహీనత ఉంటుంది, అదేంటో తెలుసుకో. సామ్రాట్ని దెబ్బతీయటానికి ఉపయోగపడే ఏ అవకాశాన్ని వదులుతో. ఈరోజు నుంచి నువ్వు అదే పనిలో ఉండు. వెళ్ళు. ఓకే మేడం. ప్రతి వాడికి ఓ బలహీనత ఉంటుంది, అదేంటో తెలుసుకో. సార్కి మంచి అలవాట్లు తప్ప చెడ్డ అలవాట్లు ఏమీ లేవే. బలం పెంచుకునే మనిషి దగ్గర బలహీనతలేముంటాయి? మేడం గారు అడిగినట్లు ఈయన ఏ విషయంలో దొరుకుతాడు? కసరత్తులు చేసి కండలు వెంచుడే గాని కళ్ళ ముంగటున్న పెళ్ళాన్ని చూడరే. నా మొగుడితో కలిసి నేనుండేదెన్నడో.
గస్ వంటి రోజులు ఎప్పుడు వచ్చినో. నా మొగుడితో నేను సంబరంగా ఎన్నటుకుండెనో. జ్యూస్ తీసుకోండి. ఏమన్నావు? నేనేమన్నాను సార్? జ్యూస్ తీసుకోండి అన్నాను. లేదు, ఇంకేదో అన్నావు. నేనేమంటాను సార్? కేర్ టేకర్ని. నువ్వెందుకు జ్యూస్ తెచ్చావు? నేనేమన్నా నిన్ను అడిగానా? నాకు జీతం ఇచ్చేసరి కష్టపడుతుంటే అడగాలా సార్? నేనే ఇవ్వాలి కానీ. చెప్పిన పని చూసుకో, చెప్పని పనుల్లో ఇన్వాల్వ్ అవ్వకు. కేర్ టేకర్ అంటే అందరినీ కేర్ గా చూసుకోమనే కదా సార్? అంటే మీరు చెప్పిన పనే కదా నేను చేస్తున్నాను. చేసింది చాలు, వెళ్ళు. వెళతాను సార్, మీరు చూస్తాగండి. అక్కడ పెట్టి వెళ్ళు. ఆహా, మేడం కావాల్సిన సినిమా ఇది కదా, ఇప్పుడు దొరికాడు. చూసింది చాలు, లే. కళ్ళ జోడు పెట్టుకున్నా కూడా కళ్ళు కనిపించట్లేదా? చూసుకొని వెళ్ళొచ్చు కదా. చూస్తూ వెళ్తుంటేనే పడ్డాను సో. ఏంటి? అదే సో, మీరు చూస్తాగుతారా లేదా అని చూస్తూ వెళ్తుంటే. ఏం చేసినా ఇలాగే చేస్తావా? మాటలెక్కువ, పని తక్కువ. వెళ్ళి పని చూసుకో. సారీ సార్. వెళ్ళో. నీకు దూరంగా ఉంటే మాట రాదు, నీ ముంగట నిలబడితే ఏం మాట్లాడుతున్నా తెలియదు. నన్ను టెన్షన్ పెడుతూ నువ్వు మురిసిపోతున్నావా? నువ్వుండగా ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండలేనని అర్థమైంది. నా ఉనికికే ప్రమాదం అంటే కొన్నవాళ్ళనే క్షమించను, నిన్ను క్షమిస్తానా? ఇదిగో కేర్ టేకర్ అమ్మాయి, ఇలారా. ఇంత పద్ధతిగా విలుస్తుంటే ఏం కిరికిరి చేస్తారో ఏందో. చెప్పండి అంకుల్ సార్. ఇదిగో, నువ్వు ఇంట్లో ఉండేది మా మరదలమ్మను చూడడానికే కాదు, ఈ ఇంటిని శుభ్రం చేయడానికి అని కూడా చెప్పా. ఇప్పుడు ఏం చేయమంటారు అంకుల్ సార్? అదిగో అక్కడ చూడు, అవన్నీ పడి శుభ్రం చేయాలని తెలీదా? ఏమండి, ఆ పనులని అమ్మాయికి ఎందుకండి, నేను చూసుకుంటాను కదండి. నా మాటకు మధ్యలో నువ్వేంది? పని మనిషికి నీ సపోర్ట్ ఏంటి? నేను చెప్పిన పని మాత్రమే చెయ్యి. అది కాదండి. ఈ నిప్పుకి ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం వచ్చిందా నీకు? మేడం గారిని ఏమీ అనకండి అంకుల్ సార్. మీరు నాకు చెప్పడం కాదు, నేను చెప్పింది మీరు చేయాలా. ఓకే అంకుల్ సార్.
ఏమి చెప్పకుండానే వెళ్తున్నావు ఏంటి? మీ చెప్పలేదు కదా అని. ఏ చెప్పేదా కాగలేవా ఉండలేవా? వెళ్ళి కాఫీ తీసుకురాపో. ఇదిగో కాఫీలో షుగర్ కావాలా వద్దా అని అడగవా?